ఈరోజు మీరందరూ కూడా బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు ఆలోచన చేయాల్సింది. అలా కూడా 2014 ఎన్నికల్లో ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు కలిసి పొత్తొచ్చి దాదాపు 695 హామీలతో ఎన్నికలకు వెళ్ళి అధికారం చేపట్టి కేవలం ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తి చేయలేని ఆ ప్రభుత్వం అయితే కేవలం రెండే రెండు పేజీల మేనిఫెస్టో ఒక మేనిఫెస్టో ఇస్తే ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్ గా భావించిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇస్తే 99% హామీలు పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు ముఖ్యంగా బీసీలు ఆలోచన చేయాల్సిందల్లా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయకూడదు అని ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా బీసీలంటే మా పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నా, నువ్వు 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అయి దీంట్లో అనేక మందికి దాదాపు ఒక 30-35 మందికి రాజ్యసభ సభ్యులు ఉంటారు, దాంట్లో కేవలం ఒక్కడికైనా ఒక్క బీసీకి ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పరిపాలనలో 4 రాజ్యసభ సభ్యులు బీసీలకు ఇచ్చిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నీ హయాంలో గత 5 సంవత్సరాలలో మైనారిటీకి మంత్రి వల్ల ఈరోజు మన ముందు ఒక ఉప ముఖ్యమంత్రిగా మైనారిటీ కూర్చో ఉన్నాడు. ఆ రోజు ఎస్సీలకి ఒకటో రెండో మంత్రి పదవులు ఇస్తే ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి ఒక ఎస్సీ గిట్టమే కాకుండా అదనంగా 4 మంత్రి పదవులు ఇచ్చిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నువ్వు నాయబ్రాహ్మణ సోదరుల మీ దగ్గరికి వస్తే నాయబ్రాహ్మణ సోదరుల్ని తోక కత్తిరిస్తానని నువ్వంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాయబ్రాహ్మణ సోదరుల్ని నెత్తిన పెట్టుకొని తిరుపతి తిరుమల దేవస్థానం దగ్గర నుంచి చిట్ట చివరి దేవస్థానంలో కూడా ప్రతి పాలక మండలిలో కూడా ఒక నాయబ్రాహ్మణ సోదరుడు ఎప్పుడు ఉండాలా అని చెప్పి చట్టం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా అని అడుగుతా ఉన్నా. ఇదే కాకుండా ప్రతి ఒక్క దీంట్లో కూడా ఈరోజు ఒక మత్స్యకార సోదరుణ్ణి రాజ్యసభకు పంపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది, ఒక సెట్టిపల్లి సోదరుణ్ణి రాజ్యసభకు పంపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఉదయగిరిలో అడుగుతా ఉన్నా, గత 40 సంవత్సరాలలో ఎన్ని ఏఎంసీ చైర్మన్లు బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీలకు వచ్చినాయి, ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు 50% పైగా కూడా ఏఎంసీ మార్కెటింగ్ చైర్మన్లు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి రాలేదా అని అడుగుతా ఉన్నా. ఇది కదా సామాజిక సాధికారాన్ని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు ముఖ్యంగా ఆలోచన చేయండి, ముఖ్యంగా మహిళా తల్లులు ఈ రాష్ట్రంలో ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, 30 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాంట్లో 20 లక్షల పైగా ఇల్లు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, బీసీ ముఖ్యమంత్రులు వచ్చారు, ఎస్సీ ముఖ్యమంత్రులు వచ్చారు, మైనార్టీ ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ధైర్యంగా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పే సత్తా ఉన్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మైనార్టీల గురించి మాట్లాడే హక్కు పేటెంట్ రైట్స్ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇంకా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మీ అందరికీ కూడా తెలుసు బీసీలకు ఎట్ట పెద్ద పీట వేస్తాడు అంటే నిలువెత్తు సాక్ష్యం మీ ముందు మాట్లాడుతున్న అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు నడిబొడ్డులో 2 సార్లు బీసీలను గెలిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అదే కాకుండా బీసీకి మొట్టమొదటిసారి మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈరోజు ఒక చరిత్ర బీసీ చేత రాయించాడు అంటే ఆ సాహసం చేయగలిగే వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఈరోజు ఇది మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం,
కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. 2024లో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఒక పేరు ఉంది, నమ్మితే ప్రాణం ఇస్తాం, ఎదిరిస్తే ఎంత దూరమైనా పోతామని. ఈ రోజు మనకి ఇన్ని మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, దాదాపు 100,000 కోట్ల పైగా మనకు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద. నమ్మకంతో మన మీద విశ్వాసంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నమ్మి 2024 ఎన్నికల్లో పోతా ఉన్నాడు. కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే కురుక్షేత్రంలో ఈరోజు నిన్నే ప్రొద్దుటూరులో శివప్రసాద్ అని ఒక మాట అన్నాడు, జరగబోయే ఎన్నిక బలిసి నోడికిను బక్క చిక్కే పేదవాడి మధ్య జరుగుతూ ఉంది. ఈరోజు బక్క చిక్కే పేదవాడి వైపు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, బలిసిన వాళ్ళు వైపున చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఉందని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయండి, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం, చంద్రబాబు లాంటి రూపంలో 10 తలలు రావణాసురులు ఎంతమంది వచ్చినా, పవన్ కళ్యాణ్ రూపంలో ఎంతమంది శకునులు వచ్చినా, రాధాకృష్ణ రామోజీరావు లాంటి రూపంలో ఎంతమంది బకాసురులు వచ్చినా, కుంభకర్ణులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి కూడా తాకలేరని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, భారతంలోని కృష్ణుడి ఆశీస్సులతో, రామాయణంలోని రాముడి ఆశీస్సులతో, బైబిల్లోని యేసు ఆశీస్సులతో, ఖురాన్లోని అల్లా ఆశీస్సులతో, ఈ రాష్ట్ర ప్రజల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని తాకే దమ్ము సత్తా ఎవరికి లేదని చెప్పి ఆ పార్టీలకి తెలియజేస్తా ఉన్నానని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మీ బిడ్డ మనందరి నాయకుడు జగనన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి, రేపు ఎన్నికలకి దొంగ నాటకాలతో వస్తారు. ఈరోజు భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాస్తాడు, ఎప్పుడు చెప్తా ఉంటాం, 23 మందిని తీసుకెళ్తే నీకు 23 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాడు, 3 ఎంపీలను తీసుకెళ్తే 3 ఎంపీలు ఇచ్చాడు. ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు ఒకసారి ఒక లేఖ రాశాడు. మీ అందరికీ తెలియజేయాల్సిన బీసీ జడ్జిలకు పనికిరారు కాబట్టి మీరు బీసీలని జడ్జిలుగా పెట్టద్దు అని చెప్పి బీసీల గురించి, బీసీ జడ్జిల గురించి ఒక లేఖ రాశాడు. కానీ భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాశాడు. ఏంటా స్క్రిప్ట్ అంటే, 370 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాన్ని దొబ్బేసిన నిన్ను, ఏదైతే 13 సంతకాలు పెట్టి అడ్డంగా దొరికిన నిన్ను, అదే ఒక మీ బీసీ మహిళ జడ్జి నిన్ను లోపలికి పంపించిందబ్బా, అదే భగవంతుడి స్క్రిప్ట్, అదే గాడ్స్ స్క్రిప్ట్, ఎవడూ తప్పించుకోలేడు. ఇదే కాకుండా ఒక న్యాయ దేవత గురించి ఎంత నీచంగా సోషల్ మీడియాలో పెట్టిన దుర్మార్గులు. అంటే మీరు తప్పుడు పనులు చేయొచ్చు, మీరు మోసాలు చేయొచ్చు, మీరు ఏమి చేసినా మిమ్మల్ని ఏమనకూడదు. ఎవరన్నా కానీ తప్పు చేశామని కానీ శిక్షిస్తే, ఒక ఇదేస్తే ఆమె గురించి, ఆ న్యాయదేవత గురించి, అదే గతంలో ఏ రోజు కూడా ప్రభుత్వంలో లేని వ్యక్తి, ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఐఏఎస్ల దగ్గర కనిపించని వ్యక్తి, ఏ రోజు కూడా ప్రభుత్వంలో పాల్గొనని వ్యక్తిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి కుమ్మక్కై 16 నెలలు జైల్లో పెడితే మాత్రం న్యాయమూర్తులు దేవుళ్ళంట. ఈరోజు ముఖ్యమంత్రిగా 13 సంతకాలు అడ్డంగా దొరికిన నువ్వు నిన్ను లోపలేస్తే న్యాయ దేవతలు కాదంట, న్యాయ రాక్షసులు, రకరకాలు పెట్టిన నీచమైన చరిత్ర అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా అందరూ ఆలోచన చేయండి, రకరకాల జిమ్మికి లేస్తారు, ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాల మోసాలు చేస్తారు, ఏదేదో చెప్తారు. కాబట్టి అందరం కూడా మన అన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అసలొద్దొద్దు, ఈరోజు ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ సైనికులు, కార్యకర్తలు ప్రజల్లోకి పోదాం, ప్రజల ఆశస్సులతో కలుపుకొని పోదాం, ఎవరు వడ్డొచ్చినా ప్రతిపక్షాలని తొక్కుకుంటూ పోదాం, ప్రజల ఆశస్సులు మన్నలను పొందుదాం, రేపు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద బటన్ మీద నొక్కుదాం, ఫ్యాన్ గుర్తుని
తాను జెండాను ఎగరేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చిట్ట చివరగా మూడు రోజుల క్రితం మా పప్పు అన్నాడు ఏమనంటే సాధికార యాత్రని నల్ల జెండాలతో రమ్మని ఎదురు చూస్తా ఉన్నాం, ఎక్కడైనా దొరుకుతారేమో వీళ్ళని వస్తూస్తా ఉన్నాం, ఎక్కడైనా నల్ల రిబ్బన్లు కట్టుకొని వస్తారేమో అని రచ్చి చూడండి. ఈ సామాజిక యాత్ర బస్సు కింద తొక్కుకుంటూ పోతామని చెప్పి మీ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.